Hi friends, welcome to our channel iSmart Mamatha. Meeru first time man channel chusinatlayite please subscribe cheskondi. Housewife ga na preparation plannings ela unnai vlogs kaani preparation tips kaani nenu present aithe sachivalayam prepare avutunnanu mundu dsc prepare avutuntandi notification delay ainanduvalla నేను సచివాలయం నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా బాగా చదవండి, ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్నింగ్ కానీ నేను నైట్ కానీ చాలా అంటే ఈజీ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్సే చదువుతానండి. సో దానివల్ల మార్నింగ్ అయితే ఫ్రెష్గా మైండ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇంట్రెస్టింగ్ ఉంటే కొంచెం మైండ్ అనేది షార్ప్ అవుతుంది. అండ్ నైట్ మనకి డిస్టర్బ్ అంటే టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా అయితే నిద్ర అనేది వస్తుందండి. ఎందుకంటే డిఫికల్ట్ టాపిక్స్ అప్పుడు చదవకూడదు, చదివినట్లయితే ఖచ్చితంగా నిద్ర సరిగ్గా రాదు, మార్నింగ్ లేవలేకపోతాము. ఆ టాపిక్స్ వల్ల మనకి కన్ఫ్యూజన్ అయితే అవుతుంది, టెన్షన్ పడుతుంటాము. సో అలా కాకుండా ఉండాలంటే ఈజీ టాపిక్స్ చదవాలండి. నేను విజేత కాంపిటీషన్ బుక్స్ అయితే తీసుకున్నాను, దాంట్లో సచివాలయానికి సంబంధించి టాపిక్స్ ఉన్నాయండి. ఆల్ టాపిక్స్ నేను కొన్ని డివైడ్ చేసుకొని చదువుతున్నాను. మీకు గనక ఎవరికైనా కానీ ఎలా ప్రిపేర్ కావాలి హౌస్ వైఫ్గా, టైమ్ టేబుల్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా నేను ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ని అయితే పోస్ట్ చేస్తాను మీకు. అండ్ కోడింగ్ డీకోడింగ్ అంటే ఏం లేదండి, చాలా ఈజీ టాపిక్ ఇది, ఖచ్చితంగా ఒక మార్క్ అయితే గెయిన్ చేసుకోగలుగుతాం ప్రతి ఒక్కరూ కూడా. ఇలాంటి ఈజీ టాపిక్ కూడా మనం వదిలేస్తే 1 మార్క్ అయితే లాస్ అవ్వాల్సి వస్తుంది. సో కోడింగ్ అంటే ఏం లేదండి, ఒక పదాన్ని కానీ మనకి ఏదైనా సారాంశాన్ని కానీ మూడవ వ్యక్తి గుర్తించకుండా సంకేతాలతో ఇవ్వడం జరుగుతుంది, దీన్ని కోడింగ్ అంటారండి. డీకోడింగ్ అంటే సంకేతాలతో ఇచ్చిన పదాలను లేదా సారాంశాలని కానీ మామూలు పదంగా మార్చడం. మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద కూడా పూర్తి అవగాహన అయితే ఉండాలండి, ఎందుకంటే రివర్స్ ఆర్డరు మరియు స్ట్రైట్ ఆర్డర్ మీద రెండింటి మీద అవగాహన ఉండాలి. దీంట్లోనే మనకు క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని మిస్ అయ్యి కొన్ని ఎలా అంటే కొన్ని ఆర్డర్లో లేకుండా డిజార్డర్లో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, LIGHT లైట్ ఉంది కదా, దీన్ని ఆపోజిట్ వ్యతిరేక పదాలుగా కూడా ఇస్తారు, ఆపోజిట్ లాగా GILTH ఇలా. అంటే మనము ఒకసారి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది బాగా గుర్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ పదాలని మనం అవగాహన చేసుకోవచ్చండి. మొదట ఒక పదం ఇస్తారు, తర్వాత దానికి రిలేటెడ్గా ఒక పదం ఇస్తారు, ఇంకొక పదాన్ని మనం ఏ విధంగా రాయగలమో వాళ్ళు క్వశ్చన్ చేస్తారండి. ఆ పదాన్ని బట్టి మనము మిగతా వేరొక పదాన్ని మనం కనుక్కోవచ్చు. హౌస్ వైఫ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉన్నవే అండి, ఉన్నవాటితో మనం ఏదైనా వంట చేసుకోవాలి. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయాలండి. నాకు నైట్ కొంచెం కూర ఉండింది, సో నేను ఇలా టమోటా పచ్చడి చేసుకున్నానండి. అంట్లో అనం మేము, సామాన్లో అంటామండి. రాయలసీమ సైడు ఎవరన్నా వీడియో చూస్తున్నట్లయితే సామాన్లు అంటారు, ఉన్నట్లయితే ఎవరైనా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరిలో కూడా చదవాలనే పట్టుదల అయితే ఉంటుంది, కానీ చదవలేకపోతుంటారంటే ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే మన ఫ్యామిలీలో ఉండే సిచ్యువేషన్స్ వల్ల కూడా చదువుకోలేకపోతామండి. సో అలా ఉండకూడదు, మనం నలగరిలో గౌరవంగా ఉండాలంటే మనకంటూ ఏదో ఒక ఉద్యోగం సాధించుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలండి, ఖచ్చితంగా మనకి గౌరవం అయితే లభిస్తుంది. ఎవరి కోసమో ఏదో చేయడం మనం సాక్రిఫైస్ చేసుకోవడం కాదండి, మన కోసం అంటూ మనం చేసుకోవాలి, మన కోసం అంటూ మనం సమయాన్ని కూడా కేటాయించుకోవాలి. ఎవరి కోసం చేసినా కూడా రివర్స్ క్వశ్చన్ అయితే వస్తుంటుందండి, మీరు మా కోసం ఏం చేశారని. సో అలా కాకుండా మనకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోవాలి, మన లైఫ్ని మనం అయితే సెటిల్డ్ చేసుకోవాలి, తర్వాత ఏదైనా చేయాలండి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ సమాజంలో బ్రతకాలంటే ఖచ్చితంగా మంచి మనసు కాదండి, డబ్బు అయితే ఉండాలి. ఎందుకంటే సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది, మనం బాగుండాలని ఒక 10% బాగుంటే మాట్లాడించేవాళ్ళు, 10% ఉంటే
మన డబ్బు బలగాన్ని చూసి మాట్లాడిచ్చే వాళ్ళే 90% ఉంటారు. సో అలాంటి వాళ్ళు మనం కానీ మన పిల్లలు కానీ ఒక గౌరవంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా డబ్బునైతే సంపాదించాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమేనండి. మనము ఒక చేతితో చప్పట్లు కొట్టాలంటే కొట్టలేమండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అయితే కొట్టగలము, శబ్దం కూడా వస్తుంది. సో అలాగే భార్యాభర్త ఇద్దరూ కలిసి సంపాదించడం వల్ల ఖచ్చితంగా అయితే బాగా ఉన్నతంగా బ్రతకగలరండి. ఒకరు సంపాదించిన సంపాదన మన కుటుంబానికి అయిపోయినా కూడా కొంచెం మిగిలినా కానీ, చాలామంది బాగా సంపాదిస్తే పర్వాలేదండి, మధ్య రకంగా ఒక 15,000 అలా ఉంటే, 20 బిలో ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సంసారానికి కానీ పిల్లల చదువులకు కానీ ఎక్కువ అయితే డబ్బులు అవుతూ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు సంపాదించడం వల్ల వాళ్ళ కుటుంబంలో ఒకరి సంపాదన ఖర్చులకైనా ఒక సంపాదన అనేది బ్రతకడానికి పెట్టుకోవచ్చని నా ఒపీనియన్ అండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి సాధించాలి. ఖచ్చితంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం వంటగదికి ఇంటికి అంకితమైతే మనకి లోక జ్ఞానం అంటూ ఏమీ లేకుండా అవుతుందని నా ఒపీనియన్ అయితే. నేనైతే చాలా చాలా మా ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను కొన్ని విషయాలు. మేముండ ప్రదేశంలో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందండి. సో మేము ఇలా ఏదైనా గిన్నెలకి కానీ అలా పట్టుకొని నీళ్ళని యూజ్ చేసుకుంటాం సామాన్లు కడిగినప్పుడు. మరి ఎందుకు ఇంత పిసినారిగా చేస్తున్నారు అనుకోకండి, ఎందుకంటే దీనివల్ల నీటిని కూడా ఆదా చేయొచ్చండి. పంచాయతీ నీళ్ళు రాని పక్షంలో మేము వాటర్ని కొనుక్కొని కూడా యూజ్ చేయాలి. వాటర్ని కొనుక్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదండి, డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి మనము పంచాయతీ నీళ్ళలోనే సర్దుకోవాలి. ఎక్కడ ఎక్కడ అవసరమైతే అక్కడ వాడాలి, కానీ అనవసరంగా ఎక్కువ నీటిని యూజ్ చేయకూడదు అని నా ఒపీనియన్ అండి. మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నన్ను క్షమించండి, ఎందుకంటే నా వీడియో వల్ల ఒకరైనా చేంజ్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. నాకు తెలిసిన విషయాలను కానీ నాకు తెలిసిన టాపిక్స్ కానీ ఇలా ఏదైనా సరే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా టమోటా పచ్చడి చేసుకున్న నైట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటానండి. వంటగది క్లీన్గా ఉంటేనే మనకి మార్నింగ్ చాలా అయితే వర్క్ ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా గ్యాస్ని స్టవ్ని నీట్గా సింక్ను కానీ క్లీన్ చేసి పెట్టుకొని వేస్తానండి, గలీజ్ లేకుండా. నైట్ టైం కానీ మార్నింగ్ టైం మనకి ఏ టైంలో వీలైతే ఆ టైంలో చదువుకోండి. ఖచ్చితంగా ఉద్యోగం అయితే సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ఎన్ని సామాన్లు ఉన్నా ఏమున్నా నేను ఫాస్ట్గా చేసుకోగలుగుతానండి, ఎందుకంటే నేను పెద్దలతో కలిసినప్పుడు ఏమీ వర్క్ రానప్పుడు నేను నేర్చుకున్నాను. సో నాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు, సామాన్లు కానీ బట్టలు కానీ చాలా ఫాస్ట్గా చేసుకోగలుగుతాను. చదువుకోవడానికి టైం అయితే కేటాయించుకుంటున్నా, నా అలాగ మీరు కూడా చదువుకోవాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ.